దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66:13 ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మన దేవుడు ఆదరణకర్త. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరిచి మన నోటి నిండా నవ్వును కలుగజేస్తారు. మనము నమ్ముకున్న మనవారు మనకు అన్యాయమును చేసి నెట్ట నిలువున మనలను ముంచేసిన న్యాయాధిపతి అయిన యెహోవా దేవుడు మన చెయ్యి పట్టుకుని మన కాలు జారనివ్వక మన అంతరంగములో హెచ్చుగా ఉన్న విచారములను కొట్టివేసి ఆయన కృప చెప్పున ఆయన గొప్ప ఆదరణ చేత మనలను బలపరుస్తారు. ఐగుప్తీయురాలైన హాగరు తనకు జరిగిన అన్యాయమును బట్టి తన కుమారుడైన ఇష్మాయేలును తీసుకుని బెరషబ అరణ్యములో దిక్కుతోచని స్థితిలో ఎలుగెత్తి ఏడ్చుచుండగా ఆమె అన్యురాలైనప్పటికీ దేవుడు తన మొర్ర ఆలకించి ఆయన దూతను పంపి వారి కొరకు ఆ ఎడారిలో నీటి ఊటను ఉబక చేసి వారి తప్పికను తీర్చి వారు గొప్ప జనమగునట్లుగా ఆయన వారిని ఆశీర్వదించారు. మన దేవుడు చూచుచున్న న్యాయాధిపతి. నేడు మనము కూడా అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు శ్రమకు తాళలేని పరిస్థితుల మధ్యన నలిగిపోతున్నప్పుడు మనమున్న ఈ దీన స్థితిని బట్టి ఆప్తులైన వారందరూ మనలను అనాథలుగా చేయి విడిచిపెట్టిన ఆత్మీయులైన వారు కూడా మనలను నిందించి అవమానపరచి చెడ్డ మాటలు మనపై పలికినప్పుడు వాటన్నిటిని బట్టి గుండె చెదిరిన పరిస్థితుల మధ్యన మనమున్నప్పుడు రాత్రింబగళ్ళు మన కన్నీళ్ళై మనకు అన్నపానములై బహుగా కృంగిపోయిన స్థితిలో మనము ఉండి ఇంకా మన జీవితమునకు మంచి రోజులు లేవనుకుని మనము కుమిలిపోతూ మన ఆశలన్నీ అడి ఆశలై బ్రతుకంత భారమైన స్థితిలో మనకు ఆశ్రయదుర్గమైన దేవునికి మనము మొర్రపెట్టగా ఆదరణకర్తయగు యెహోవా దేవుడు మన మొర్ర ఆలకించి మన పక్షముగా మన చెంతను నిలిచి మన కన్నీరంతా తుడిచి మన వేదనను తొలగించి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి నలిగిన మన హృదయమును బలపరిచి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మనమున్న శ్రమలో నుండి మనలను విడిపించి మన చేయి పట్టుకుని తన కౌగిట మనలను దాచుకుని ఒకని తల్లి వారిని ఆదరించునట్లుగా మనలను ఆదరించి మన గాయములను మాన్పి మన రోదన ధ్వనిని మన అంగలార్పును ఆలకించి మన బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన ఆపత్కాలములో మనకు నమ్ముకునదగిన సహాయకుడుగా మనకు ఆశ్రయమునిచ్చి మనలను చుట్టుకొని ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను విమోచించి పరమ తండ్రి వలె ఆయన తన గుప్పిలిని విప్పి మనలను పోషిస్తూ మనము కోరినవన్నీ మనకు దయచేసి తృప్తికరమైన జీవితమును మనకు అనుగ్రహించి తల్లి వలె ఆయన గొప్ప వాత్సల్యముతో శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు పరమ వైద్యుని వలె మనలను స్వస్థపరచి నిజ స్నేహితుని వలె మనలను విడువక ఎడబాయక సదాకాలము మనకు తోడుగా ఉండి మనకు మంచి ఆలోచనలను చెప్పుచు కాపరి వలె మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనలను సిగ్గునందనియరు. ఎన్నడును మనలను అనాథులుగా విడిచిపెట్టరు. ఆదరణకర్తయగు యెహోవా దేవుడు
ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణములకు నెమ్మదిని కలిగించునట్లుగా మన భారములను మన చింత యావత్తును మన ప్రయాసమును ఆయనకు అప్పగించి మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసముంచి ఆయన దృష్టికి సత్ప్రవర్తన కలిగి సుబుద్ధి కలిగి జీవించుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మీరు మమ్మను ఆదరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని మీ గొప్ప ఆదరణను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.